హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ చైత్రాని ఈరోజు వీడియో వచ్చేసి నా బ్లౌజ్ అండి నా బ్లౌజ్కి నేనే వర్క్ చేసుకున్నాను ఇలా ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్కి డిజైన్ చేసుకుంటున్నాను అండి చాలా అంటే చాలా ఈజీగా మనకు వచ్చేసి స్టోన్లేసు చూడండి ఈ స్టోన్లేసు మూవో లేసు స్టోన్స్ ఈ మూడిట్లతోనే మనం ఈరోజు బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకుంటున్నాం అండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ముందు వచ్చేసి మనం ఇక్కడ నెక్కి చూసుకుంటున్నాం ఎంత కొలుతుందో అని చెప్పేసి ఈ కొలత ఉంది ఎంత కొలుతుంటే అంత కొలత కట్ చేసేసుకొని అన్నిటిని మనం ఏమేమి అంటించుకుంటామో వాటిని ఎన్ని కావాలని చెప్పేసి అన్నిటిని కట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇలా కట్ చేసేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది పని ముందు గమ్ము పూసి ఇవి కట్ అంటించుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేస్తే మనకు కదిలితో అంతా అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా మనం అంటించుకుంటాం అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత గమ్ము తీసుకుంటున్నాను ముందు ఫ్రంట్ నెక్కి వేస్తున్నాను నేనైతే బ్యాక్ నెక్కి వేసేసాను ఆల్రెడీ మీకు చూపిద్దామని చెప్పేసి ఫ్రంట్ నెక్కి వేస్తూ ఉన్నాను చూడండి మనం మొత్తం నేను అన్నీ ఒకేసారి అంటించేస్తాను కదా అందుకని చెప్పేసి ఫోర్ లైన్స్కి సరిపడా గమ్ అప్లై చేస్తున్నాను ముందు వచ్చేసి బాల్ చైన్ బాల్ చైన్ మనం కరెక్ట్గా లైన్గా అంటించేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు లైన్లు స్టోన్ లెస్ వచ్చేసి బాల్ చైన్ తర్వాత టూ లైన్స్ స్టోన్ లెస్ని కరెక్ట్గా అంటించుకోవాలి ఇది ఈ స్టోన్ లెస్ వచ్చేసి తిరగపడుతూ ఉంటుంది కరెక్ట్గా మనం స్టోన్స్ పైకి ఉండేటట్టే అంటించుకోవాలి లైన్ లేకుంటే సరిగ్గా లేకుంటే మనం ఇలా పెన్సిల్తో అయినా దీంతో కరెక్ట్గా షేప్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకో లైన్ కూడా స్టోన్ లెస్ అంటిస్తున్నాను మనం అంటించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటించాలి ఇవి స్టోన్ లెస్ అటు ఇటు తిరుగుతూ కదులుతూ ఉంటుంది ఇంకొచ్చేసి టూ లైన్స్ అంటించేసిన తర్వాత మూవల్ చైన్ బాల్ చైన్ అంటించేసాను ఇదైతే కంప్లీట్ అయ్యింది ఇక్కడ వరకు స్టోన్లెస్ బాల్ చైన్ స్టోన్లెస్ రెండు మళ్ళీ తర్వాత బాల్ చేయను ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ దీనికి ముందు రౌండ్లో లాగా గీసుకుందాము ముందు నేను వచ్చేసి ఇది గమ్ము బాటిల్ మూత ఉంటుంది కదా ఈ గమ్ము బాటిల్ మూత పెట్టేసి రౌండ్ గీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ రౌండ్స్ గీస్తాను ఎందుకంటే ఫ్రంట్ నెక్ కదా మనకు పైట్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఫోర్ అయితే సరిపోతుంది చూడండి ఇలాగే మొత్తం ఫోర్ లైన్స్ గీసేస్తున్నాను ఫోర్ రౌండ్స్ ఈ గమ్ బాటిల్ మూత సహాయంతో ఇప్పుడు మధ్యలో ఇలా డాట్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యలో మనం స్టోన్స్ అనేది అంటించుకోవాలి అందుకని చెప్పేసి గమ్ అప్లై చేస్తున్నాను చూడండి ఇలా అంటించేసి ఇలా గమ్ అప్లై చేసిన తర్వాత ఇది వచ్చేసి బ్లూ స్టోన్స్ అంటిస్తున్నాను నేను శారీకి మ్యాచింగ్ అంటిస్తున్నాను మీరు కావాలంటే మీకు శారీస్ మ్యాచింగ్ ఏ కలర్స్ అయినా అంటించేసుకోవచ్చు చూడండి ఇలా స్టో ఫోర్ స్టోన్స్ అంటించేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఇంతవరకు మనం ఎలా అయితే అంటించామో అంతే సేమ్ వన్ లైన్ మూవ లేసు టూ లైన్స్ స్టోన్ లేసు మళ్ళీ వన్ లైన్ మూవో లేసు ఇవి ఫోర్ ఫోర్ వస్తాయి ముందు వచ్చేసి మూవో లేస్ అంటిస్తాము మూవో లేస్ అయినా బాల్ చైన్ అయినా అన్నీ మనం ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు ఈ లేస్ని చూడండి కరెక్ట్గా పెట్టి అనిపిస్తున్నాను ఇవి మనకు కరెక్ట్గా షేప్ రావడానికి కొంచెం అంటే ఇవి బాల్ చేయను కదా ఒకరో అటు ఇటు ఉంది మనం కరెక్ట్ షేప్ పెట్టుకోవాలి ఫోర్కి అలాగే అంటి ఇవి అంటి తర్వాత మళ్ళీ టూ లైన్స్ స్టో లెస్ చూడండి కొద్దిగా గమ్ అప్లై చేసేసి టూ లైన్స్ మనం ఈ స్టోన్ లెస్ చూడండి ఈ స్టోన్ లెస్ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంది మనం దీన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అలాగే స్టోన్లెస్ అంటి చేస్తున్నాం అండి చాలా సింపుల్ అండి చాలా హెవీగా లుక్ కనిపిస్తుంది గ్రాండ్గా అనిపిస్తుంది అండి చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా ఉంచిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఖచ్చితంగా మన బ్లౌజ్కి మనమే డిజైన్ చేసుకున్నామన్న సంతృప్తి ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది మన బ్లౌజ్కి మనమే వర్క్ వేసుకున్నామని వేలకు వేలు పెట్టి బయట మనం మగ్గం వర్క్ అవి చేయించుకునే దానికన్నా ఇలా మనం సింపుల్గా మనం ఇంట్లోనే మన బ్లౌజ్కి మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అండి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఇంకో లైన్ కూడా టూ లైన్స్ స్టోన్ లెస్ మళ్ళీ తర్వాత షేప్ కరెక్ట్గా రాకపోతే మాత్రం మనం దీన్ని ఇలా కొద్దిగా అప్లై చేసుకోవాలి షేప్ వచ్చేటట్టు ఈ పెన్సిల్తో మనం ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి అన్నిటికి ఇలాగే అంటే కోవాలి తర్వాత బాల్ చైన్ దీన్ని కూడా మనం ఎంత చూసుకొని ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఫోర్ పీసెస్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ లైన్ కదా మనం కొద్దిగా గమ్ అప్లై ఫోర్ కట్ చేసేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇలా గమ్ అప్లై చేసుకోవాలి మనం ఈ స్టోన్స్ చుట్టూ ఇలా గమ్మును లైట్గా అప్లై చేసేసుకొని ఈ లెస్ పెట్టేస్తే బాల్ చైన్ అయినా లెస్ అయినా ఒకటే ఏదో అది చెప్తున్నాను నేను ఈ దీన్ని అంటే చేసుకుంటే సరిపోతుందండి మనకు మంచి హెవీ లుక్ వస్తుంది స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కే మనం ఈ డిజైన్ చేసేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ బ్లౌజ్కి మీరే స్టిచ్చింగ్ చేసుకున్న సంతోషం ఉంటుంది అలాగే మనం బయట వేలకు వేలు పెట్టి మా మనీ పెట్టి కుట్టించుకుంటాం కదా అది లేకుండా మనమే చూడండి ఎంత లుక్ వచ్చిందో చాలా బాగుంది కదా ఇది మనకు గమ్ అంతా ఆరిపోయిన తర్వాత ఈ లుక్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇంతవరకు అంటే ఇప్పుడు మంచి లుక్ వచ్చింది కదా ఇది వచ్చేసి నేను ఈ గోల్డ్ థ్రెడ్తో టాకాలు వేసుకుంటున్నాను అండి ఇది వన్ లైన్ గ్లో గోల్డ్ థ్రెడ్ తీసేసుకొని మనం సూదికి ఎక్కించుకొని దీన్ని టాకాలు మొత్తం టాకాలు వేసుకోవాలి మనం టాకాలు వేసుకుంటేనే మనకు ఈ స్టోన్స్ అవన్నీ ఊడకుండా ఉంటాయండి లేకుంటే మనం ఓన్లీ గమ్ముతో అంటించామంటే మనం వాష్ చేసామంటే ఒకసారి వాష్ చేసినా కానీ వాటర్లో పెడితే మనకు ఇవన్నీ స్టోన్స్ ఈ లేస్లన్నీ ఊడిపోతాయండి స్టోన్ లేస్ మూవ్ లేస్ అన్నీ ఊడిపోతాయి ఫస్ట్ వచ్చేసి స్టార్టింగు వన్ లైన్ వదిలేసి మూవల్దే బాల్ చైన్ తర్వాత టాకా వేసుకోవాలి మనం ఇలా అన్నిటికీ టాకాలు వేసుకోవాలండి లేకుంటే ఇవి మందు స్టార్టింగ్లోనే బాగా వేసుకోవాలి అన్నిటిని ఒక్కొక్క దానికే వేసుకోవాలి రెండు రెండు మూడిట్లకి వేసుకున్నామంటే మనకు పైన థ్రెడ్ అనేది కనిపిస్తుంది ఒక్కో దానికి విడివిడిగా వేసామంటే టైం పట్టినా కానీ మనకు బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూడండి అప్పుడు బ్లౌజ్ మనకు వర్క్ వేసే మర్గం వర్క్ లాగే అనిపిస్తుంది ఫినిషింగ్ బాగుండాలి మనం డిజైన్ వేస్తే కాకుండా ఫిన్ చూడడానికి ఫినిషింగ్ బాగుండాలి అప్పుడు మనకు హెవీ లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎవరు వేసారని అడుగుతారు మీరు వేసారా వేపించారని కూడా అడుగుతారు అందుకని చెప్పేసి ఒక్కో లైన్ వేసుకోవాలి లేకుంటే టూ లైన్స్కి అయితే లైట్గా వేసుకోవచ్చు ఎక్కువ వన్ ఒక్కొక్క లైన్కే వేయాలి టైం లేనప్పుడు అలా చేయండి ఇలా మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా ఇంకా దీనికి లైన్ పొడుగు లైన్ అలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఈ రౌండ్కి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అయిట్లకి కూడా ముందు కొసలు ఉన్నాయి కదా ఈ కొసలకి వేసేసుకోవాలి అన్నిటికి నాలుగిట్లకి కలిపి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి ఈ నాలుగిట్లకి వేసుకున్న తర్వాత ఇక్కడ అక్కడక్కడ టాకాలు వేసుకోవాలి ఒక్కొక్క దానికే వేసుకోని అండి అన్ని అక అన్నిటికి కలిపేసారంటే దారం బయటికి బాగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఓ విడివిడిగా ఒక్కొక్క లేస్కి వేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి అన్నిటికి ఇలాగే టాకాలు వేస్తున్నాను నేను నాకైతే చాలా లేట్ అయింది ఈ టాకాలు వేసుకోవడమే లేట్ అవుతుంది అంటించుకోవడం ఏమో ఈజీగా అయిపోతుందండి టాకాలు వేయడం లేట్ అవుతుంది నేనైతే ముందే బ్యాక్ నెక్ వేసేస్తున్నాను డిజైన్ చేసి దానికి టాకాలు కూడా వేశాను వేశాను కానీ మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి వీడియో తీశాను ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు వీడియో తీశాను బ్యాక్ నెక్ కూడా వేసేస్తే ఆల్రెడీ అయిపోయిందండి ఈ ఫ్రంట్ నెక్ అయితే మనకు ఈ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది అన్నిటికీ టాకాలు వేసేసుకో ఇప్పుడు మనకు ఈ స్టోన్స్ ఉంది కదా ఈ స్టోన్కి కూడా మనకు హోల్ ఇచ్చారు అటు సైడు ఇటు సైడు హోల్ ఇచ్చారు అందుకని చెప్పేసి వాటికి కూడా వేసుకోవాలి హోల్స్ ఉన్నాయి కాబట్టి టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కే డిజైన్ వేశాను నేను హ్యాండ్స్కి అయితే బెల్ హ్యాండ్ పెట్టేసుకున్నాను లోపల హ్యాండ్ ఉంది కానీ పైన ఈ బెల్ హ్యాండ్ వచ్చేయడం వల్ల ఇంకా అక్కడ అవసరం లేదని చెప్పేసి వేయలేదు ఓకే అండి ఈ వీడియో వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు వీడియో చూస్తున్నారే కానీ లైక్లు చేయటం లేదు సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదు ఎందుకు అయితే అర్థం కావట్లేదు ఇంకా నచ్చకపోయినా కామెంట్స్ పెట్టండి మీకు ఏమైనా నచ్చకపోయినా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి కామెంట్స్ చేయండి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఇది వచ్చేసి నేను బ్యాక్ నెక్ వేసింది ఎంత టాకాలు వేసినాను చూడండి విడివిడిగా ఒక్కొక్కటిగా అన్నిటికీ ఓపిక్గా టాకాలు వేసాను చూడండి అంత అయితే అయిపోయింది ఫినిషింగ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనం వచ్చేసి ఫ్రంట్ నెక్ వేసేది చూపించాను కదా అదే సేమ్ ప్రాసెస్ అంతే బ్యాక్ నెక్ కూడా అలాగే అంటిచ్చేశాను అంటించేసి టాకాలు వేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటాను ఓకే అండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ చూడండి మొత్తం డిజైన్ సూపర్గా ఉంది కదా బాబాయ్